తాజా 30 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే మావోయిస్టులకు పీకల దాకా కోపం ఉంటుంది. ఆయన ఎప్పుడు సీఎం గా ఉన్నా నక్సలిజాన్ని మావోయిజాన్ని ఉక్కు పాదంతో అణచివేశారు. చంద్రబాబు దెబ్బకు ఎంతో మంది నక్సల్స్ మావోయిస్టులు ఎన్కౌంటర్ అయిపోయారు. 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర ఒడిశా బోర్డర్ లో భారీ ఎన్కౌంటర్ చేసి 30 మంది మావోయిస్టులను తుదముట్టించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై దాడి చేయాలని మావోయిస్టులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. బాబు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆంధ్ర భవన్లో దాడి చేసేందుకు మావోయిస్టులు రెక్కీ చేసినట్లు ఢిల్లీ పోలీసులు ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఢిల్లీలో ముందస్తు సమాచారం ఇవ్వకుండా కొత్త ప్రదేశాలకు వెళ్లొద్దని కూడా పోలీసులు హెచ్చరించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. తాజాగా చంద్రబాబు కొత్త ఇంట్లోకి కూడా మావోయిస్టు చొరబడినట్లు భావిస్తున్నారు. కొత్త ఇంటి గృహప్రవేశాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించారు. అతి కొద్ది మందిని మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇలాంటి చోటుకు ఒక మహిళ చొరబడి సెల్ఫోన్తో ఫోటోలు తీస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. తాను నారా బ్రాహ్మణి ఫ్రెండునని ఆమె చెప్పింది. బ్రాహ్మణుని విచారించగా తాను ఫ్రెండ్స్ని ఎవరిని గృహప్రవేశానికి పిలవలేదని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. చంద్రబాబు కోసం మావోయిస్టులు ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేసినట్లు అనుమానిస్తున్నారు. గతంలో అలిపిరి దగ్గర చంద్రబాబుపై నక్సల్స్ దాడి చేశారు. ఇందువల్ల మావోయిస్టులు చంద్రబాబుపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారనే వార్తలను కొట్టిపారడానికి వీల్లేదు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.